Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో బీజేపీ స్పెషల్ సర్వే విషయం ఏంటంటే తన పార్టీ గురించి సర్వే చేసుకోవడం రాజకీయాలలో సహజమైన పరిణామం. అయితే ఇతర పార్టీల ప్లస్ మైనస్లను తెలుసుకుంటారు. కానీ కోరి మరీ అవతల పార్టీ గురించి సర్వే చేయించడం అంటే ఇందులో అతి తెలివి చాలానే ఉంటుంది మరి. ఇప్పుడు అలాంటి పనినే ఏపీ బీజేపీ చేస్తోంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ పనితీరు ఎలా ఉంది, ఆ పార్టీకి జనంలో ఉన్న వ్యతిరేకత ఏ పార్టీది అన్నది ఇప్పుడు బీజేపీకి అర్జెంటుగా కావాలట. ఎందుకంటే ఏపీలో బీజేపీ గెలుపు గురం ఎక్కాలనుకుంటోంది. జాతీయ రాజకీయాల్లో కూడా బీజేపీకి సీట్లు కావాలి. ముచ్చటగా మూడవసారి కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి రావాలంటే సౌత్ ఇండియా మీదనే ఈసారి ఫుల్ ఫోకస్ పెడుతోంది. అందులో ఏపీ మీద చాలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఏపీలో చూస్తే అన్నీ కావలసిన పార్టీలే, అందరూ మిత్రులే. ఈ మిత్రులలో గెలుపు మిత్రులు ఎవరు, తనకు ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే ఎన్నికలలో అందించే మిత్రులు ఎవరు అన్నది ఇప్పుడు బీజేపీకి కావాలి. అందుకోసమే బీజేపీ సర్వేని నమ్ముకుంటోంది అంటున్నారు. నిజానికి బీజేపీకి ఇప్పటికిప్పుడు ఈ సర్వే గొడవ అవసరం లేదు. కానీ మిత్రుడు జనసేనాని ఒక కీలకమైన స్టెప్ తీసుకున్నారు. ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో వైసీపీ నేతలకు మంత్రులకు చెప్పులు చూపిస్తూ ఘాటైన కామెంట్స్ చేసిన తరువాత వెంటనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చారు. దాంతో ఈ రెండు పార్టీల పొత్తు ఖరారైపోయిందని అంతా అనుకుంటున్నారు. ఇంకోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీని మిత్రుడిగా ఏమీ వదులుకోవడం లేదు. ఆయన తానుగా నోటి వెంట కటీఫ్ చెప్పడం లేదు, కానీ నడిస్తే మాతో నడవాలి అన్నట్లుగానే ఆయన సందేశం ఉంది అంటున్నారు. టీడీపీతో తాను ఉండబోతున్నాను, బీజేపీ కూడా వచ్చి చేరితే మంచిది అన్నదే పవన్ ఆలోచనగా ఉంది. ఆ విషయం బీజేపీకి కూడా స్పష్టంగా తెలుసు, కానీ తెలుగుదేశంతో కలవమని చెబుతోంది. అయితే రేపటి ఎన్నికలలో ఏ పార్టీ ఏపీలో గెలుస్తుందన్నదే బీజేపీకి పట్టుకున్న డౌట్. ఇప్పటికైతే వైసీపీ మరోసారి గెలుస్తుందని బీజేపీకి ఎక్కడో నమ్మకం ఉన్నట్లుంది. అందుకే జగన్ని అనవసరంగా దూరం చేసుకోవడం ఇష్టం లేకనే టీడీపీతో జట్టు కట్టేది లేదు అంటోంది. అయితే రేపటి రోజున నిజంగా జగన్ ఓడి టీడీపీ గెలిస్తే అప్పుడు బీజేపీ సంగతి ఏంటి? ఈ చర్చతో, ఈ రకమైన ముందుచూపుతో ఇప్పుడు బీజేపీ సర్వేను నమ్ముకుంటోంది అంటున్నారు. ఈ సర్వే ద్వారా ఏపీలో వైసీపీ పాలన మీద జనాభిప్రాయం తీసుకోవడంతో పాటు జనసేన టీడీపీ కాంబో అవతల వైపు ఉండి యువతల వైసీపీ ఉంటే ఎవరు గెలుస్తారన్నది కూడా సర్వే ద్వారా ఒక అంచనాకు రావచ్చని బీజేపీ భావిస్తోంది అంటున్నారు. ఈ సర్వేలో వైసీపీకే జనాదరణ ఉంటే మాత్రం బీజేపీ ఎప్పటి మాదిరిగానే టీడీపీతో కలవను అని చెబుతూ తన న్యూట్రల్ విధానాన్ని కొనసాగించవచ్చని అంటున్నారు. అలా కాకుండా జనసేన టీడీపీ కూటమి వైపు జనాలు మొగ్గితే మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ కూటమికే జై కొట్టి 2014 పొత్తిని రిపీట్ చేస్తుందని అంటున్నారు. అంటే ఏపీలో గెలుపు గుర్రం వైపే ఉండాలని బీజేపీ గట్టిగా డిసైడ్ అయిందన్నమాట. మరి బీజేపీ సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. అదేవిధంగా ఏపీలో జనసేన టీడీపీ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుందో కూడా ఈ సర్వే ద్వారా తేలనుంది అంటున్నారు. సో బీజేపీ చేయించబోతున్న ఈ సర్వే వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటున్నారు మరి.